హే గైస్, మనం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది వండర్ షేర్ ఫిల్మోరా. ఇది ఈ వండర్ షేర్ ఫిల్మోరా అన్న ఈ సాఫ్ట్వేర్ యూట్యూబ్ వీడియోస్కి, చిన్న చిన్న వీడియో క్లిప్స్కి మనం మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ మూవీస్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది టూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేద్దామంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బ్రౌజర్ ఏదైనా క్రోమ్ బ్రౌజర్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేసేసుకొని అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. wondershare.net అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది ఒక పేజ్, వీడియోస్ ఎడిటర్ అనేసి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది విండోస్కి పనిచేస్తుందండి, విండోస్కి, మ్యాక్ కూడా పనిచేస్తుంది. విండోస్కి అయితే 10, 8, 7 వరకు పనిచేస్తుంది. విస్తా ఎక్స్పీ కూడా ఇది పనిచేస్తుంది. సో మనం ఇప్పుడు, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను, సో అక్కడ నుంచి మనము వెళ్ళి మనం చేద్దాం. ఓకే, ఇది వండర్ షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుందాం. ఇది ఫిల్మోరా టూల్ అండి. ఇది ఓపెన్ అవుతుంది, ఇది ఓపెన్ అయింది. సో క్రియేట్ ఏ న్యూ మూవీ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 4:3, 16:9 అనేసి ఉంది. ఇది సైజ్ అన్నమాట. ఇక్కడ ఈజీ మోడ్, ఫుల్ ఫీచర్ మోడ్ అని కూడా ఉన్నాయి. ఈజీ మోడ్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ మనము ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అని అంటే కనుక ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇంపోర్ట్ చేద్దాం. డెస్క్టాప్లో, ఓకే, డెస్క్టాప్ షార్ట్కట్ ఒకటి క్రియేట్ చేసాము, దాంట్లోకి వెళ్ళి ఫైల్స్ తీసుకున్నాం, ఇమేజెస్. ఓకే, ఇంపోర్ట్ చేద్దాం. ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. ఇంపోర్ట్ అయినాక నెక్స్ట్ టచ్ చేద్దాం. ట్రావెల్ అని ఇచ్చాము, ట్రావెల్ థీమ్ ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ అని ప్రెస్ చేద్దాం, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ అని ప్రెస్ చేయగానే మ్యూజిక్ అడుగుతుంది, మ్యూజిక్ ఏదైనా ఒక మ్యూజిక్ ఇవ్వమని. సో ఇక్కడ దిస్ ఈజ్ మై డే అనేసి ఏదో ఒక మ్యూజిక్ ఉంది. ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, లేదంటే ఓన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఫస్ట్ అది ఇస్తాం. ఓకే, ఇక్కడ వస్తుందండి మీకు. ఇక్కడ ఒక థీమ్ వచ్చింది. ఓకే, టెక్స్ట్ ఏం రావాలి అన్నది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, నేనైతే ఇలా ఇచ్చాను. అలాగే టెక్స్ట్ ఇక్కడ కూడా క్లోజింగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో అది ప్రివ్యూ అన్నమాట, ప్రివ్యూకి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అని కొడితే మనకి సేవ్ అండ్ షేర్ అని వస్తుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ అని కొడితే ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి, WMV, MP4 ఇలా చాలా ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ కొడదాం. ఎక్స్పోర్ట్ కొడితే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేసి, హే గైస్, మనం ఇప్పుడు వండర్ షేర్ ఫిల్మోరా ఫుల్ ఫీచర్డ్ మోడ్ ఎలా ఉంటుందో నేర్చుకుందాము. దాంట్లో ఫీచర్స్ ఏంటి, అలాగే కొత్త టెక్నిక్స్ ఏమున్నాయో నేర్చుకుందాం. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఓకే, దీంట్లో ఇది ఫుల్ ఫీచర్ మోడ్. ఇక్కడ సైజ్ పెట్టుకుందాం, 16:9 పెట్టేసుకొని ఫుల్ ఫీచర్ మోడ్ తీసుకుందాం. ఇది ఇలా ఓపెన్ అవుతుంది, ఫుల్ ఫీచర్ మోడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ ఈజీ మోడ్ వేరేలా ఓపెన్ అయింది. సో మనకేంటంటే ఇదండి ఓవర్వ్యూ, ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫైల్స్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఫైల్, న్యూ ప్రాజెక్ట్ అంటే న్యూ ప్రాజెక్ట్,
దేంట్లో కావాలి, ఈ సైజులో కావాలా ఈ సైజులో, మనం ఫస్ట్లో ఓపెన్ చేసాం చూసే కదా అదనమాట ఇది. తర్వాత ఓపెన్ ప్రాజెక్టు, ఎగ్జిస్టింగ్ ఏదైనా ప్రాజెక్టు చేసి ఉంటే అది ఓపెన్ చేసుకోవాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే రీసెంట్ ఓపెన్, అంటే ఇప్పుడు ఏమైనా మధ్యలో రీసెంట్గా ఓపెన్ చేసిన ఉంటే ఆ లిస్ట్ వస్తుంది, అక్కడ నుంచి ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అని ఉంది, ఇంపోర్ట్ మీడియాలోకి వెళ్ళేసి మీడియా ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్ మీడియా ఫోల్డర్స్ మొత్తం ఫోల్డర్తో సహా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ క్రోమా ఆర్ ఫోన్, అసలు కెమెరా నుంచి కానీ ఫోన్లోంచి కానీ చేసుకోవచ్చు, ఫోన్ కనెక్ట్ అయి ఉంటే కనుక. అలాగే డౌన్లోడ్ మీడియా, డౌన్లోడ్ మీడియా ఫ్రమ్ ఫేస్బుక్ నుంచి, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి, తర్వాత ఫ్లిక్కర్ నుంచి, వాటి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ దీంట్లోనే ఓపెన్ చేసేసుకోవచ్చు. రికార్డ్ మీడియా అని ఉంది, రికార్డ్ ఫ్రమ్ వెబ్కామ్ కానీ మనకి ఉంటే కనుక వెబ్కామ్ నుంచి రికార్డ్ చేసేసుకోవచ్చు. రికార్డ్ పీసీ స్క్రీన్ అన్నాడు, అంటే మనం ఇక్కడ నుంచి పీసీ స్క్రీన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో అదే మనం రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ ఏ వాయిస్ ఓవర్ అన్నాడు, వాయిస్ ఓవర్ అంటే మనం మాట్లాడాలి ఏంటి అన్నది ఆ రికార్డ్ చేసిన దానికి మనం పెట్టుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ ఉంటాయి, ఎగ్జిట్ అంటే ఎగ్జిట్. ఓకే, మనం ఇప్పుడు ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ అని ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి లేదు అంటే కనుక ఇక్కడ ఒకసారి క్లిక్ చేసాం కదా, ఇలా చేస్తే వస్తుంది. సో ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం, ఇవి ఫైల్స్ అండి, ఇమేజ్ ఫైల్స్ అన్నమాట. దీంట్లో కూడా ఏంటంటే ఆల్ అని ఉంది కాబట్టి ఆల్ ఏదైనా ఇన్స్టాల్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ అంటే వీడియోస్ మాత్రమే ఉంటాయి, వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కనిపించదు. ఇప్పుడు ఏంటంటే వీడియో మోడ్ పెట్టాము, డౌన్లోడ్ చేసామంటే ఇమేజ్ ఓపెన్ చేసామనుకోండి ఇమేజ్ ఓపెన్ అవుతుంది, కాకపోతే ఇక్కడ కనిపించదు అన్నమాట. ఆలని కానీ లేదంటే ఇమేజెస్ అని కానీ పెడితే అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసామండి. అలాగే ఏదైనా ఒక ఫైల్ మళ్ళీ ఇక్కడ చేయడానికి రాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి. సో మనం ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసేసుకొని ఓకే డెస్క్టాప్ మీద ఇదొకటి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ప్రీవియస్గా మనం చేసాం కదా అదనమాట ఇది ఫైల్. సో ఇదనమాట. ఓకే, ఫస్ట్ మనం కొన్ని ఇమేజెస్ అన్నమాట. ఇక్కడ ఇమేజ్ ప్లే అవ్వదండి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఓకేనా, సో మనము ఒక ఇమేజ్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకుందాం, అలాగే ఇక్కడ ఇంకో ఇమేజ్ని తీసుకుందాం, అలాగే ఇంకో ఇమేజ్ కూడా తీసుకుందాం, అలాగే ఇంకో ఇమేజ్ తీసుకుందాం. నాలుగు ఇమేజ్లు తీసుకున్నాము, నాలుగు ఇమేజ్లు ఇక్కడ ప్లే చేస్తే కనుక ఇలా వస్తాయండి. నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళింది, అలాగే ఇంకో ఇమేజ్కి వెళ్ళింది. ఇది వీడియో అన్నమాట. ఓకే, ఇది వీడియో అండి. ఇప్పుడు మనం దీంట్లో టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీడియా, మీడియా గురించి ఇక్కడ ఉంది, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూజిక్ అంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట, ఇవి ఫ్రీ మ్యూజిక్స్. ఇక్కడ ఏమైనా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ మ్యూజిక్. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కస్టమ్ మ్యూజిక్ ఏమైనా మనం ఇంపోర్ట్ మ్యూజిక్, మన ఓన్ మ్యూజిక్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఇంపోర్ట్ చేసేసుకొని మనం వాడుకోవచ్చు. మ్యూజిక్ ఫైల్ ఓపెన్ చేద్దాము, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్లో యాడ్ అయ్యింది ఇది. ఇది మనకి ఇంత అవసరం లేదు, మనము ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ చేసామనుకోండి, ఇక్కడ సెటింగ్స్ వస్తుంది, స్పీడ్ లెవెల్ పెంచుకోవచ్చు, స్పీడ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అలా పెట్టుకోవచ్చు, వాల్యూమ్ ఎంత కావాలి, వాల్యూమ్ 100 ఉండేది కదా 100, సో 200 ఇలా ఎంతైనా పెంచుకోవచ్చు. తర్వాత ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ కావాలా ఫేడ్ అవుట్ కావాలా అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫేడ్ ఇన్, ఇది ఫేడ్ అవుట్ అన్నమాట. పిచ్ ఎలా ఉండాలి, హై పిచ్చా లో పిచ్చా ఎలా ఉండాలన్నది ఇక్కడ పెట్టుకోవచ్చు, డిఫాల్ట్ ఉంది. తర్వాత ఇక్కడ ఈక్వలైజర్, ఈక్వలైజర్ సెట్టింగ్స్ అన్నమాట ఇవి. క్లాసిక్ డ్యాన్స్ అవి ఉంటాయి కదా, అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు.
ఇక్కడ వీక్ మిడ్ స్ట్రాంగ్గా ఉండే మంచి క్లారిటీతో ఉండేట్లు చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే కొడితే అప్లై అయిపోతుంది. ప్లే చేసామనుకోండి, ఇది అన్నమాట. ఓకే వచ్చింది. ఇది మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చాలా ట్రాక్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ ఏమైనా ఉంటే యాడ్ టు ప్రాజెక్ట్ అనేసి మనం రికార్డ్ చేసి ఉంటే చేసి పెట్టుకోవచ్చు. అలాగే టెక్స్ట్ యానిమేషన్స్ చాలా ఉన్నాయండి. దీంట్లో ఏవైనా మంచివి పెట్టుకోవచ్చు, మనం నచ్చినవి పెట్టుకోవచ్చు. ఓకే టైటిల్ సబ్ టైటిల్ అలా పెట్టుకోవచ్చు, ఆ స్టైల్లో వస్తుంది అన్నమాట మనకి. ఓకే ఇవన్నీ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చామే అనుకోండి, యాడ్ చేస్తే కనుక ఇక్కడ వస్తుంది అన్నమాట ఇది టెక్స్ట్. ఓకే సో ఇది మనము ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కొంచెం పెట్టేసి మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇలా మనం పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది సెంటర్లో కావాలా లేకపోతే ఇది అన్నమాట, ఇక్కడ పట్టుకొని సెంటర్లో కావాలా ఎక్కడ కావాలా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, సెట్టింగ్స్ ఇవన్నీ పెట్టుకొని మనము ఒకసారి చేసుకోవచ్చు. ఫాంట్ ఏ కలర్ ఏ ఫాంట్ కావాలి అది కూడా పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి ఫాంట్ సైజ్ పెట్టుకోవచ్చు, బోల్డ్ ఇటాలిక్ ఇలా కూడా పెట్టుకోవచ్చు, అలైన్మెంట్ సెంటరా లేకపోతే లెఫ్టా రైటా అలా పెట్టుకోవచ్చు, కలర్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత లైన్ స్పేసింగ్ లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ అంటే టూ లైన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ టూ లైన్స్ ఉంటే కనుక లైన్కి లైన్కి మధ్య గ్యాప్ వస్తుంది. అలాగే లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి లెటర్కి మధ్య గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే కొడితే కనుక ఓకే అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దాము. ఒక్కసారి ప్లే చేస్తే కనుక తర్వాత ఇక్కడ ఎండింగ్ చేసేసి ఈ ట్రాన్సిషన్స్ కూడా చాలా ట్రాన్సిషన్స్ ఉన్నాయి, స్లైడ్కి స్లైడ్కి మధ్యలో చాలా ట్రాన్సిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేసామనుకోండి, ఇక్కడ ఒకటి యాడ్ అయింది, క్లిప్లా యాడ్ అయింది కదా, సో అది మీకు ట్రాన్సిషన్స్లో వస్తుంది. ట్రాన్సిషన్ సో మనం ప్రతి స్లైడ్కి దానికి మనం పెట్టుకోవచ్చు ట్రాన్సిషన్ ఇలా ఒక్కొక్క దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలంటే కనుక ఇక్కడ ఒకటి, అలాగే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పాయింటర్ టైమ్ లైన్ పాయింటర్ పెట్టేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే ఇది ట్రాన్సిషన్స్. ఓకే ఇది ఇలా ఉంటే దీంట్లో ఫిల్టర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ చాలా బాగుంటుంది, మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్లేస్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ప్లేస్లో దీనికి కావాలనుకోండి, ఆ క్లిప్కి కావాలి అది, సో అప్లై చేసామని అనుకోండి. ఓకే అది అప్లై అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూస్తే కనుక మనకు తెలుస్తుంది. ఒకసారి చూడండి ట్రాన్సిషన్ వచ్చింది. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఫైర్ ఎఫెక్ట్స్, చాలా అసలు లైట్ ఇది అన్ని చాలా అసలు డిఫరెంట్గా వస్తాయి. ఇంట్లో చేసి నెక్స్ట్ వావర్లేస్. ఓకే ఇది వావర్లేస్ అన్నమాట, అంటే దానిపైన ఎఫెక్ట్ ఎలా వస్తుంది అన్నది దీంట్లో ఇచ్చాడు. ఓకే ఇది కూడా మనం చేసుకోవచ్చు మంచిగా. అది కూడా క్లిప్ సెలెక్ట్ చేసుకొని దానికి అప్లై చేస్తే మనకి ఈ ఎఫెక్ట్ ఆ క్లిప్ మీద పడుతుంది. సో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి. వావర్లే అప్లై అయింది. ఫిల్టర్స్ కూడా సేమ్ అండి, ఫిల్టర్ కూడా మనకి కావాలంటే ఫిల్టరు, ఈ ఫిల్టరు ఏదైనా మంచిది ఒక ఫిల్టర్ పెడతాము, టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే ఇది ఫిల్టరు. ఓకే నెక్స్ట్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఎలిమెంట్స్ ఇవి.
టెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ఎఫెక్టివ్గా ఉంటాయి. దీన్ని ఇవి కూడా ఎడిటబుల్ ఉంటాయి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఏదైనా ఒకటి ఇది పెడదాము దీంట్లో. ఏదైనా మనము యాడ్ చేసేటప్పుడు క్లిక్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. క్లిక్ చేస్తే కనుక వస్తుంది, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇదైతే డౌన్లోడ్ కూడా అండి, ఇది డౌన్లోడ్ చేసి మనం చేస్తున్నాము. డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లిప్స్, ఏవైనా ఓవర్లెస్ ఎలిమెంట్స్ క్లిప్స్ ఉంటే కనుక అవి ఎక్కడ పెట్టుకోవాలి, అది క్లిక్ చేయగానే వస్తుంది, లేదంటే డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవాలి. అది మీకు ఎంత సైజు కావాలన్నదో అంత సైజు మేము పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా మూవ్ చేసి అరేంజ్ చేసుకోవచ్చు. మధ్యలో కావాల్సింది ఇంకెక్కడైనా ఎక్కడైనా కావాలన్నది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందన్నది. ఓకే, ప్లే చేస్తే ఆఫ్ చేసి మనము స్ప్లిట్ స్క్రీన్ ఇప్పుడు చూద్దాం. స్ప్లిట్ స్క్రీన్ ఏంటంటే ఇది, దీంట్లో కూడా చాలా రకరకాల టెంప్లెట్స్ ఇచ్చాడు దీంట్లో. ఓకే, అరౌండ్ 20 టెంప్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది తీసుకుంటే కనుక 2 క్లిప్స్లా వస్తుంది అన్నమాట. ఇది తీసుకుంటే కనుక ఇలా వస్తుంది, ఇది తీసుకుంటే 3 క్లిప్స్ లాగా వస్తుంది. ఒకసారి మనం ఏదైనా యాడ్ చేసి చూద్దాం. అది నేనైతే ట్రై చేయలేదు, ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఇది 2 క్లిప్స్ తీసుకుందాం, ఒక క్లిప్ తీసుకొని దానికి యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే కనుక ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక క్లిప్ డ్రాప్ జోన్, డ్రాప్ జోన్ 2 అని ఇచ్చాడు. ఇది ఎడిట్ చేసి మనం వాడుకోవచ్చు, ఒక్కొక్క దగ్గర అరేంజ్ చేసుకోవాలనుకుంటుంది. డ్రాప్ జోన్ అన్నారు కదా, డ్రాప్ జోన్ అంటే ఇక్కడ నుంచి డ్రాప్ చేసి పెట్టుకోవాలి. అదండి కరెక్ట్. అది మీకు ఏ క్లిప్, ఒక 2 వీడియోలు ఉన్నాయనుకోండి, 2 వీడియోలు ఇక్కడ, ఒక దాంట్లో ఏమి రావాలి, సెకండ్ దాంట్లో ఏమి రావాలి. నేను ఇమేజెస్తో చేస్తున్నాను, సో ఇమేజెస్తో చేస్తున్నాం కాబట్టి మనకి అర్థమవ్వచ్చు, అర్థమవ్వకపోవచ్చు. వీడియోస్ పెడితే ఇక్కడ ఒక వీడియో, ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్గా ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. యాడ్ న్యూ ట్రాక్ అంటే కనుక ట్రాక్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త ట్రాక్స్ ఏమైనా కావాలంటే మళ్ళీ ట్రాక్స్ అన్నమాట. సో ఇది ఫైల్ మెను, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఎడిట్ మెను, ఎడిట్ మెనులో ఏదైనా మెను మిస్టేక్ చేస్తే అన్డూ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా ఉంటే పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ చేస్తేనే పేస్ట్ ఎనేబుల్ అవుతుంది. అలాగే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఇక్కడ మనం ట్రాక్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ అయితే ఇది చేసామో అలాగే చేసుకోవచ్చు. డిలీట్ కూడా అలాగే చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ క్రియేట్ వీడియో అన్నారు. వీడియో తర్వాత ఎక్స్పోర్ట్ టు డివైజ్ అంటే మొబైల్కి వెళ్ళాలా, ఏమి వెళ్ళాలా అవన్నీ చేశారు. అప్లోడ్ టు యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకా చాలా ఇక్కడ సోషల్ నెట్వర్క్లలో చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు చాలా అడుగుతుంది, అది చెప్తాను మీకు ఇప్పుడు. తర్వాత హెల్ప్, మీకు ఏమైనా హెల్ప్, ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ మీకు సపోర్ట్ సెంటర్ ఉంటుంది, ఆ సపోర్ట్ సెంటర్లోకి వెళ్ళి మీరు హెల్ప్ అడిగితే హెల్ప్ ఏమైనా దొరుకుతాయి. తర్వాత రిజిస్టర్ అంటే ఇది మీరు పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మీకు రిజిస్టర్ అని అడిగితే ఆ రిజిస్టర్ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఏవైతే ఇస్తారో అది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ సేవ్ అంటే ఈ ప్రాజెక్ట్ సేవ్ అయిపోతుందండి. సేవ్ ప్రాజెక్ట్ ఏదైనా డెస్క్టాప్ మీద పెట్టుకున్నాం అనుకోండి, టెస్ట్ అని పెడతాం. టెస్ట్ అని నేను పెట్టాను. ఓకే, టెస్ట్ అని పెట్టాను, సేవ్ అయిపోయింది. మోర్ ఎఫెక్ట్స్ అనేసి ఇక్కడ ఉంది, మోర్ ఎఫెక్ట్స్, డౌన్లోడ్ మోర్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఫిల్మోరా రిసోర్స్ సెంటర్ అని ఉంది, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మెసేజెస్ ఏమైనా ఉంటే మెసేజ్ సెంటర్ అనమాట ఇది, ఇది మెసేజ్ సెంటర్ అంటే. ఓకే, మెసేజెస్ ఇలా వస్తాయి అంటే మెసేజ్ సెంటర్ అంటే ఏం లేదు, ఏమైనా కొత్త ఫీచర్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా టూల్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఫ్రీ అన్నాడు, ఇది చూసారా ఫ్రీ. ది అప్గ్రేడెడ్ ఎఫెక్ట్స్ స్టోర్ హ్యాజ్ 4 ఫ్రీ ప్యాక్స్ అనమాట. ఈ ప్యాక్స్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. తర్వాత ఫిల్మోరా 8.1 ఈజ్ విత్, ఓకే ఇది 8.1 ఇది కొత్తది వచ్చిందని చెప్తున్నాడు. ఓకే, ఈ 300 న్యూ ఎఫెక్ట్స్ దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఈ లైట్ స్కిన్ అనేది ఉంది, ఇది క్లిక్ చేస్తే కనుక స్కిన్ మన ఎన్విరాన్మెంటల్ స్కిన్ మారిపోతుంది.
డార్క్ స్క్రీన్ అంటే డార్క్ స్క్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది. నాకు ఇదైతే లైక్ అయింది, సో ఇదే ఉంచుకుంటాను. సో సేవ్ అంటే సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇక్కడ ఏదైతే చెప్పామో ఎక్స్పోర్ట్ అనే అదే ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ తీసుకున్నారనుకోండి, ఫార్మాటు, ఈ ఫార్మాట్లో ఈ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. అలాగే మొబైల్ వెళ్ళామనుకోండి, మొబైల్లో ఐప్యాడ్ ఈ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్లోకి వస్తే యూట్యూబ్ డైరెక్ట్ టైటిల్ అది పెట్టేసి మనము నెట్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇవన్నీ అంతేనండి. ఇది డివిడి అండి, డివిడి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ డివిడి రికార్డ్ చేసేసుకోవచ్చు. సో మనం ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే కనుక ఇది ఎక్కడండి, నేము ఎక్కడైతే మై వీడియోస్ అని ఉందో దాంట్లో స్టోర్ అవుతుంది, లేదంటే మనం ఏదైనా ఒక ఫోల్డర్ ఇస్తే కనుక అక్కడ వస్తుంది. సో ఈ సేవ్డ్ ఈ ఫైల్ నేమ్ అన్నమాట, ఇది నేమ్ ఏదైతే పెట్టుకుంటాం అది పెట్టుకోవచ్చు. ఈ లొకేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఎక్స్పోర్ట్ అంటే కనుక ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. ఓకే, కాసేపు చూద్దాం రెండర్ అయినాక మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఉన్నవి ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫుల్ ఫీచర్డ్ కావాలంటే మనం ప్రీమియంలోకి వెళ్తే కనుక ఉంటాయి, మనము బడ్జెట్ చూసుకొని మనం చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం పే చేసేసి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సౌండ్ రిమైండర్ అనేసి ఇక్కడ ఉందండి. సౌండ్ రిమైండర్ ఏంటంటే మనము సౌండ్ రిమైండర్ అని పెట్టాము. ఇక్కడ షట్ డౌన్ అంటే కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది, డూ నథింగ్ అంటే ఏమీ అవ్వదు అలానే ఉంటుంది. షట్ డౌన్ అనే ఆప్షన్ తీసుకున్నామంటే సేవ్ అయ్యి షట్ డౌన్ అయిపోతుంది. సౌండ్ రిమైండర్ అంటే ఒక చిన్న సౌండ్ వస్తుంది, డీప్ సౌండ్ వచ్చేసి అలర్ట్ సౌండ్ వస్తుంది అనమాట, అది నేను పెట్టాను కాబట్టి అది వచ్చింది. సో సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైండ్ టార్గెట్ అనే ఇది ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఫైల్ అయితే సేవ్ అయిపోయింది. దీంతో మన ఫిల్మోరాతో మనకు పని అయిపోయినట్లే. ఒకసారి క్లోజ్ చేసేద్దాం, ఒక్కసారి క్లోజ్ చేసేద్దామండి, ఇది ఇంకా అవసరం లేదు మనకి. ఓకే, ఇది అవుట్పుట్ అనేది ఫిల్మోర వండర్షేర్ ఫిల్మోర అన్న సాఫ్ట్వేర్లో ఉన్న అవుట్పుట్ ఫోల్డర్లో సేవ్ అయింది. సో దీనికి అవుట్పుట్ అని ఒక రీనేమ్ చేసేద్దాం, అవుట్పుట్ అనేసి రీనేమ్ చేసేసి మనం ఇది కాపీ చేసేసి కట్ చేసేసుకొని డెస్క్టాప్ మీద పెట్టేద్దాం. ఈ ఫోల్డర్ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది. మీడియా ప్లేయర్లో ఓపెన్ చాలా మంచిగా వచ్చింది వీడియో. సో చాలా బాగుంది వీడియో అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. మనం డైరెక్ట్ దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా వీడియోని, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.